అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మా వివేటి లక్కీ మాస్కెట్ కృషితో మొదలయ్యి తర్వాత లోకస చేసిన పిల్లలు, దాని తర్వాత గురురాజా స్కూల్ పిల్లలు, గురు రాఘవేంద్ర స్కూల్ పిల్లలు, నంద్యాల నుంచి వచ్చారు వాళ్ళు, అలానే విజయవాడ నుంచి సిద్ధార్థ నుంచి, విజయవాడ నుంచి అట్కిన్సన్స్ నుంచి, హైదరాబాద్ సంగమిత్ర నుంచి, అంటే ఒకరి మించి ఒకరు. ఒక పర్ఫార్మెన్స్ బాగుందంటే తర్వాత వాళ్ళు ఇంకా ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఇంత ప్రమాణంగా పర్ఫార్మెన్స్లు చేయటం అనేది మాకెక్కడో క్రెడిట్ తీసుకుందామని ఉంది. లాస్ట్ ఇయర్ మీద పర్ఫార్మెన్స్లు ఇంత బాగుంటాం ఈ ఇయర్ అనేది, ఇలాంటి వేదికల మీద వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉండటం వల్లనే వాళ్ళు ఇంత బాగా చేయగలుగుతున్నారని మాకు నమ్మకం. ఇలానే జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇదంతా కాకుండా మేము చెప్తామని మాకు యాడెడ్ బోనస్ ఏంటంటే, ఇలాంటివి కండక్ట్ చేయడం వలన కాలేజ్ పిల్లలు 1000 మంది ఈ 3 రోజులు కాదు, అంతకుముందు వారం 10 రోజుల నుంచి వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తా, ఎక్కడ అలుపుక సలుపుక లేకుండా పిల్లలు వచ్చిన పిల్లలతోటి పేరెంట్స్ తోటి ఎంతో బాగా ఆత్మీయంగా ఉంటా, వచ్చిన గెస్ట్ అయితే వచ్చి చెప్పేళ్తా ఉన్నారు, పిల్లలు అసలు మర్యాదలతో చంపేస్తున్నారని మమ్మల్ని. సో మా పిల్లలు ఇంత బాగా తయారవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆభరణం సినిమాలో ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంది, పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ జ్యోతిని ఒక కాపు కాయటానికి ముందుకు వచ్చిన ఆ మహామనిషి ఎవరో శిరస్సు వంచి మీ వందనాలు అర్పిస్తున్నాను అంటారు శంకరాభరణం శంకర శాస్త్రి ఆ సినిమాలో. అట్లాగే తెలుగు కళలు, తెలుగు భాష, మన సాహిత్యం తగ్గుతున్నాయి, పిల్లల్లో ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని అనుకుంటున్న సమయంలో ఈ వివిఐటి, ఈ బాలోత్సవం, ముఖ్యంగా బాలోత్సవం ద్వారా ఇంతమంది పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసి వాళ్ళని కాంపిటీటివ్గా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అని అనిపించేలాగా చేసే బాలోత్సవం ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. అటువంటి బాలోత్సవాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిన వివిఐటికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత గొప్పగా చేయగలుగుతున్నారు, ఇంతమంది పిల్లలు, 10,000 మంది పిల్లల పార్టిసిపేషన్, ఇది అన్ని సాహిత్య సంగీత కార్యక్రమాల్లో చేశారు అంటే అది సామాన్య విషయం కాదు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు కనపడదు, కానీ భవిష్యత్తులో ఈ పిల్లల్లో వచ్చే క్రియేటివిటీ కానీ, వాళ్ళ మానవతావాదం కానీ, అవి ఎంతగానో ఈ సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడతాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.